Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కంటే గాలి గ్రేట్, ఇద్దరి మధ్య పోలిక ఇదే. జనసేనాని పవన్ కళ్యాణ్ కంటే కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి తోపనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. గాలి జనార్దన్ రెడ్డిని చూసి రాజకీయంగా పవన్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని జనసేన కార్యకర్తలు సైతం చెబుతున్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో కూడా గాలి జనార్దన్ రెడ్డి ఎదురీది తాను గెలవడంతో పాటు బీజేపీని మట్టి కరిపించడంలో విజయం సాధించారని ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తనను కనీసం 10 అసెంబ్లీ సీట్లలో కూడా గెలిపించలేదని జనాన్ని తోలనాడుతున్న పవన్కు గాలి గెలుపును చూపించి ఆయన్నెవరు ఆదరించారు సార్ అంటూ జనసేనానిని నెటిజన్లు దిప్పుపడుస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గాలి జనార్దన్ రెడ్డి మధ్య పోలికలు తెరపైకి తేవడం విశేషం. ప్రశ్నించడానికే పార్టీ అంటూ 2014లో పవన్ కళ్యాణ్ అట్టహాసంగా జనసేన పార్టీని ప్రకటించారు. వచ్చేరాగానే ఎన్నికలలో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ కూటమి విజయం కోసం పవన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 3.5 ఏళ్లకు కూటమిని పవన్ వీడారు. 2019 ఎన్నికలలో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పవన్ పొత్తు కుదుర్చుకున్నారు. 130కి పైగా స్థానాల్లో జనసేన పోటీ చేసి మిగిలిన సీట్లను మిత్రపక్షాలకిచ్చారు. గాజువాక భీమవరంలో పవన్ బరిలో నిలిచి 2 చోట్ల ఓడిపోయారు. కేవలం రాజులలో మాత్రమే జనసేన అభ్యర్థి గెలిచారు. తనను కనీసం 1 చోట కూడా గెలిపించలేదని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనాన్ని ఆడిపోసుకుంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి విషయానికి వద్దాం. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గనుల అక్రమ త్రవ్వకాల కేసులో ఏళ్లపాటు జైల్లో మగ్గారు. ఆ తర్వాత బీజేపీకి దూరంగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బళ్ళారిలో అడుగు పెట్టలేని పరిస్థితి, గంగావతిలో నివాసం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో 2022 డిసెంబర్ 4వ వారంలో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే కొత్త పార్టీ ప్రకటన. ఎన్నికలకు గట్టిగా 3 నెలల ముందు మాత్రమే కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ఉత్తర కర్ణాటకలో 47 మంది అభ్యర్థులను నిలిపి తన పట్టు నిలుపుకున్నారు. తాజా ఎన్నికల ఫలితాలలో గాలి జనార్దన్ రెడ్డి ప్రభావం గురించి కదల కదలుగా మాట్లాడుకునే పరిస్థితి. ఏకంగా 25 నియోజకవర్గాలలో బీజేపీ కూటమికి గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కారణమైందని విశ్లేషకులు చెబుతున్న మాట. గాలి జనార్దన రెడ్డి చివరి వరకు పోరాడి ఓడిపోయారు. గాలి జనార్దన్ రెడ్డి మాత్రం గంగావతిలో గెలుపొంది శభాష్ అనిపించుకున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి ఇంకా ప్రజాదరణ పొందడం ఆశ్చర్యమే. పవన్ మాదిరి కాకుండా పార్టీ అధ్యక్షుడిగా గాలి జనార్దన్ రెడ్డి విజయం సాధించి శభాష్ అనిపించుకున్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గంగావతిని విడిచి బయట తిరగలేని పరిస్థితి. అయినప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి నార్త్ బళ్ళారిలో తన ప్రభావాన్ని చూపారు. గాలితో పోల్చితే పవన్కు 100,000 రెట్లు అనుకూల పరిస్థితులున్నాయి. 15% ఓటు బ్యాంక్ ఉన్న కులం ఆయన సొంతం. అవినీతి మచ్చలేని జీవితం. ఆ 2 సామాజిక వర్గాల నాయకత్వానికి విసిగిపోయి కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజాకాంక్షను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు పవన్కు కలిసి వచ్చే అంశాలు. అయినప్పటికీ పవన్ రాజకీయంగా ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం ఆయనలో పట్టుదల లేకపోవడం, చంద్రబాబు పల్లకి మోసే నేతగా ముద్రపడడం. ఈ కారణాల వల్లే చివరికి సొంత సామాజిక వర్గం ఆదరణ కూడా పవన్ పొందలేకపోయారు. పదే పదే తనను గెలిపించలేదని వాపోతున్న పవన్ కళ్యాణ్ ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య విజయం సాధించిన గాలి జనార్దన్ రెడ్డి నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. మరి పవన్ ఏం చేస్తారో చూద్దాం.